నా పేరు మహేష్. నేను తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నాను. నేను గురుకులాల జరుగుతున్నటువంటి ఒక స్వేరో బిడ్డ తండ్రిని, నేను కూడా ఒక స్వేరోను. ఈరోజు బండి సంజయ్ గారు, బీజేపీ నాయకులందరూ కూడా కేవలము నవీన్ కుమార్ సార్ పైన గారు వారి ఆరోపణలు, మా పిల్లలు ఢిల్లీకి పోతుంటే ఓర్వలేకనే వాళ్ళ ఆరోపణలు, మా పిల్లలు సన్నబియ్యంతో అన్నం తింటుంటే వాళ్ళు ఓర్వలేకనే ఆ యొక్క ఆరోపణలు చేస్తున్నారు, మా పిల్లలు అక్షరాలను ఆయుధాలుగా తీసుకుని ఆకాశ అంచుల దాకా ఎదుగుతుంటేనే ఓర్వలేకనే బీజేపీ కుట్రలు పన్నింది, పన్నాగాలు పన్నింది, ఈ కడుపుల మంట తట్టుకోలేక ఒక తప్పుడు ఆరోపణను సృష్టించి వాళ్లకు వాళ్లే సృష్టించుకొని కేవలం ప్రవీణ్ కుమార్ సార్ మీద ఒక స్వేరో బిడ్డల యొక్క కడుపులు కొట్టాలని, వాళ్ళని అక్షరాలకు దూరం చేయాలని, వాళ్ళను కూలీలుగా మార్చాలి, చెప్పులు కుట్టే వాళ్ళగా మార్చాలి, వ్యవసాయ కూలీలకు పంపించాలి, మళ్ళా పాంచాంతరాన్ని కాలుమొక్కని బతుకుల కింద పెట్టాలనే ఒక కుట్రతోటే ప్రవీణ్ కుమార్ గారి పైన బండి సంజయ్ అనేటువంటి ఒక దొంగ, ఒక లంగా సదూరా అనేటువంటి ఒక సన్నాసి మాట్లాడుతున్నటువంటి మాటలు. నీకు నిజంగా నువ్వు సన్నాసివి, నువ్వు చదువు రాదు, నీకు ఇంగ్లీష్ కూడా మాట్లాడక రాదు. ఒరే, నేను మారేమగుడిలో చదువుకున్నాను, నేను గల్లీ నుంచి ఢిల్లీకి ఢిల్లీ దాకా మాట్లాడతా, నీకు దమ్ముంటే నువ్వు నేను చూసుకున్నాము, నువ్వు నా బిడ్డల కడుపు కొట్టాలని చూసావరా, బడకో లచ్చుకోరోడా. ఈ రోజు నా బిడ్డ ఈ రోజు ఒక ఐఐటీలో చదువుతుంది, అంటే దానికి కారణం ప్రవీణ్ కుమార్ సింగ్ ప్రభుత్వం యొక్క సహకారం. నీకు సిగ్గుందా, నీకు తెలివిందా, నీ యొక్క బీజేపీ నేత కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి నా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రవీణ్ కుమార్ సార్ ను పొగిడిన చరిత్ర ప్రవీణ్ కుమార్ సార్ బాబు తెలుసుకో, నీకు దమ్ముంటే తెలుసుకో, మీ యొక్క కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళే ప్రవీణ్ కుమార్ సార్ గొప్పతనాన్ని పొగుడుతున్నారు. ఈ రోజు అసెంబ్లీ నడుస్తుంది, అసెంబ్లీ సాక్షిగా ఈ తెలంగాణ ముఖ్యమంత్రి ప్రవీణ్ కుమార్ సార్ గురించి పొగిడింది. నీకు దమ్ముంటే తెలుసుకో, చరిత్ర చూసుకో, యూట్యూబ్ కొట్టు. అంతేగాని ప్రవీణ్ కుమార్ సార్ మీద వాడు బీజేపీ కేంద్రముల నుంచి బిస్కోట్ లేస్తే, మోచేతి కింద నీళ్లు తాగి నువ్వేదో ఆరోపణలు చేస్తే నాకు లక్షల లక్షల డబ్బులు వస్తావని కుక్క మరిగినట్టు మొరిగితే నీ తోక కట్ చేస్తాం, నీ తోక కట్ చేస్తాం, నీ గుండు వదలబడతాం. కబడ్ కాదు.